పెరట్లో పిశాచం ఒక చిట్టడవిలో వందలాది పిశాచాలున్నాయి ఒక తల్లి పిశాచం తిట్టిందని కోపం వచ్చి పిల్ల పిశాచం ఒకటి అడవి వదిలి ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి పెరట్లోని వేప చెట్టు మీద కూర్చున్నది ఆ ఇల్లు ఒక పేదరైతు పేరయ్యది వాడి పెద్ద కూతురుకు పెళ్ళయింది కానీ అత్తవారు మాటి మాటికి డబ్బు వాళ్ళు దాని పేరు లక్ష్మి ఒకనాడు అత్తవారు వెయ్యి వరహాలు పట్టుకురమ్మని లక్ష్మిని పుట్టింటికి తరిమేశారు లక్ష్మికింకా పెళ్లి కావలసిన చెల్లెళ్ళిద్దరున్నారు పేరయ్యకు పెద్ద కూతురు పెళ్లి అప్పే ఇంకా తీరలేదు వాడు మిగతా వాళ్ల పెళ్లిళ్ళేం చేయగలడు అయినప్పటికీ మిగిలి ఉన్న ఇల్లమ్మేసి లక్ష్మికి వెయ్యి వరహాలు ఇచ్చి అత్తవారింటికి పంపాలనుకున్నాడు కాని లక్ష్మి అందుకు ఒప్పుకోక నాన్న నా అత్తమామల ధనదాహం తీరేది కాదు అలాంటి దానికోసం ఇల్లు అమ్ముకుని ఉన్న ఆశ్రయం పోగొట్టుకుంటే రేపు పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు కాబట్టి నా అత్తవారి సంగతి నువ్వు నేను కూడా మరిచిపోదాం నేను మీతోనే ఉండిపోతాను అన్నది నువ్వలా చేస్తే నీ చెల్లెళ్లకు పెళ్లి సంబంధాలు రావు మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అన్నాడు పేరయ్య దానికి లక్ష్మి చెల్లెళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని అక్క ఎంత సుఖపడుతున్నదో చూశాం కదా మేము పెళ్లి చేసుకోము నీతోనే ఉండి నిన్ను సుఖపెడతాం అన్నారు పేరయ్య చిరాగ్గా అత్తవారన్నాక ఆ మాత్రం ఆరడి పెట్టరా అందుకని కాపురాలు పాడు చేసుకుంటారా కాలంతో పాటు అన్నీ అవే సర్దుకుంటాయి నువ్వు పెద్దల మాటను గౌరవించాలి రేపు ఇల్లమ్మి నీకు వెయ్యి వరహాలు ఇస్తాను వెళ్ళి బుద్ధిగా అత్తవారింట ఉండు ఆటే వాదించకు అన్నాడు లక్ష్మితో తన వల్ల ఏ ఆశ్రయము లేకుండా పోతుందన్న దిగులుతో ఆ రాత్రి లక్ష్మికి పట్టలేదు అర్ధరాత్రి అయ్యేసరికి లక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది తను చస్తేనే తండ్రి సుఖపడతాడని దానికి తోచింది పేరయ్య ఇంటి పెరట్లో పెద్ద చెట్టు నానుకున్న ఒక నుయ్యి ఉన్నది అందులో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నది లక్ష్మి అయితే లక్ష్మి నూతి దగ్గరకు రావటం చెట్టు మీది పిల్ల పిశాచం చూసింది సహజమైన పిశాచగుణం వల్ల అది లక్ష్మిని ఏడిపించాలనుకుని చెట్టు మీద నుంచి కిందకి దూకి దానికి ఎదురుగా వికృతంగా పళ్ళు చూపిస్తూ నాట్యం చేసింది లక్ష్మి హడలిపోయి కెవ్వున కేకపెట్టి ఇంట్లోకి పరిగెత్తింది ఇంటిల్లి పాది నిద్రలేచారు వాళ్ళు ఏం జరిగిందని అడిగితే పెరట్లో పిశాచం అన్నది లక్ష్మి ఇంకా వణికిపోతూనే మన ఇంటి పెరట్లో పిశాచాలేనాడు లేవే నేను వెళ్ళి చూసి వస్తానుండు అని లక్ష్మి వారిస్తున్నా వినకుండా పేరయ్య వేప చెట్టు వద్దకు వెళ్ళాడు ఇంట్లో మిగతా వాళ్ళెవరూ వాడి వెంట వెళ్ళటానికి సాహసించలేదు పిల్ల పిశాచం పేరయ్యను చూస్తూనే వాడిని థారెత్తించాలనుకుని వాడి ముందు దూకింది కానీ పేరయ్య దాన్ని చూసి ఏ మాత్రమూ చెలించక ఏమిటి ఒకదానివే వచ్చావా నీకేమీ తోచడం లేదా అన్నాడు పిశాచం వాడి ధైర్యానికి తెల్లబోయి తన కథంతా చెప్పుకున్నది పేరయ్య నవ్వి తప్పు వెంటనే అడవికి పోయి నీ తల్లిని చూడు అది నీకోసం ఏడుస్తూ ఉంటుంది నాలుగు మాటలన్నా తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ లోకంలో ఉండదు తల్లి తిట్టినా నీ కోపం రాకూడదు అన్నాడు ఏమనుకుందో పిల్లపిశాచం తల్లి వద్దకు వెళ్ళేసరికి అప్పటికది నిజంగానే ఏడుస్తున్నది జరిగింది తెలుసుకున్నాక తల్లి పిశాచం నిన్ను మళ్ళీ నా దగ్గరకు పంపినా ఆ పేరయ్యకు కృతజ్ఞతగా కొంత బంగారం ఇచ్చుకోవాలి అంటూ ఒక మూట తీసుకుని బయలుదేరింది పిల్లపిశాచం తల్లిని అనుసరించింది పిశాచాలు వెళ్లేసరికి పేరయ్య లక్ష్మిని మందలిస్తున్నాడు మనిషి బ్రతికి సాధించాలి తప్ప చచ్చి సాధించేదేమీ ఉండదన్నాడు ఆ సమయానికి తల్లిపిశాచం వచ్చి పేరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుని బంగారం మూట ఇచ్చింది అది చూసి పేరయ్య ఆశ్చర్యపోయి నేను నీకు కృతజ్ఞుణ్ణి ఈ బంగారం విలువ లక్ష వరహాలు చేస్తుంది జీవితకాలం కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించటం నా వల్ల కాదు అన్నాడు పిల్లపిశాచం కొంతకాలం పేరయ్య ఇంట్లో ఉండిపోతానన్నది తల్లిపిశాచం దాన్ని వారిస్తూ వల్ల మనుషులకు ఉపకారం కాక అపకారం జరిగితే ఆ పాపంతో పిశాచ జన్మ నుంచి ఎప్పటికీ విముక్తి రాదు అని హెచ్చరించింది కానీ ఈ పిల్ల పిశాచం వల్లనే నా కూతురి ప్రాణాలు దక్కాయి లేకుంటే అది ఆత్మహత్య చేసుకుని ఉండేది కొన్నాళ్ళు దీన్ని మాతో ఉండని అన్నాడు పేరయ్య అందుకు తల్లి పిశాచం ఇది కోపంతో నన్ను వదిలిపెట్టింది కాబట్టి మీకు మేలు జరిగింది కానీ మంచి చేయాలనుకున్నా మేమెంతోసేపు అలా ఉండలేం మనుషుల నేడిపించి వినోదించాలన్నదే పిశాచాల బుద్ధి అన్నది అయినా పిల్ల పిశాచం మనుషుల మధ్య కొంతకాలం ఉంటానని మారం చేసింది అప్పుడు పేరయ్య పోని ఒక పని చెయ్యి దీన్ని నా కూతురుతో పాటు అత్తవారింటికి పంపించు వాళ్ళు నా కూతుర్ని ప్రతిదానికి వేధిస్తున్నారు అలా వేధించినప్పుడల్లా దీన్ని వాళ్ళని వేధించమను ఆ విధంగా దీని కోరిక తీరుతుంది మనుషులకు ఉపకారము జరుగుతుంది అన్నాడు తల్లి పిశాచం సరేనన్నది పిల్లపిశాచం ఇది బాగుంది ఈ ఇంట్లో వాళ్లకు నేనంటే భయం పోయింది ఉంటేనే నాకు కాలక్షేపం అవుతుంది అన్నది పిల్లపిశాచం లక్ష్మితో పాటు దాని అత్తవారింటికి వెళ్ళింది ఆ ఇంటి పెరటిగోడ నానుకుని ఒక చింత చెట్టున్నది అది ఆ చెట్టు మీద మకాం పెట్టింది లక్ష్మి అత్తమామలు మొదట్లో కోడలు నుంచి తెచ్చిన వెయ్యి వరహాలు చూసి సంతోషించిన క్రమంగా ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు ఇలా జరిగినప్పుడల్లా పిల్లపిశాచం రాత్రివేళ ఇంట్లో ప్రవేశించి వస్తువులను చిందరవందర చెయ్యటం చింతకొమ్మలను విరిచి పెరట్లో పడవేయటం ప్రారంభించింది ఇది చూసి లక్ష్మి అత్త భయపడిపోయి జరుగుతున్న దాని గురించి వాళ్ళకు చెప్పుకున్నది వాళ్ళు ఆలోచించి బహుశా నీ కోడల్ని నువ్వు వేధించితామన్న కట్నం డబ్బు పిశాచంగా మారిందేమో ఇక నుంచి అయినా కోడల్ని ప్రేమగా చూడటం నేర్చుకో అని సలహా ఇచ్చారు ఆ విధంగా లక్ష్మి జీవితం సుఖప్రదమైంది కొంతకాలం ఉండి తిరిగి అడవికి వెళ్లిపోతూ ఇలాంటి వాళ్ళు లేకపోతే పిశాచాలకు మనుషుల మధ్య ఉండాలనే కోరిక తీరదు కదా ఇందుకు వీళ్లను మెచ్చుకోవాలి అనుకున్నది కదా కంచికి మనం ఇంటికి